గత నాలుగైదు రోజులుగా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా చెప్తున్న అబద్ధాలు చేస్తున్న ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. వాటి మీద వాస్తవాలు ప్రజలకు వివరించాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు లోకేష్ గారు ఒకవైపు కర్మయాత్ర అంటూ ఒకరు ఇంకొకరు పాదయాత్ర అంటూ ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఆ యాత్రలకు జనాలు రావట్లేదు మనం చూసాం. దాంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ గురైపోతూ ఉన్నారు. గురైపోయి మా పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణైన భారతమ్మ గారి మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎంత ఘోరంగా అంటే అన్ని సర్వేల్లో కూడా జగనన్నే ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారని వస్తూ ఉండే పరిస్థితితో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ గురైపోయి ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. ఎన్ని పాదయాత్రలు చేసినా వాళ్ళ పార్టీ మరి లేవదు మరి బలపడదు అని అర్థమైంది. మొన్నే ఒక నేషనల్ ఛానల్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయని మనందరం విన్నాం. అలాగే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగనన్న వెనకే ప్రజలందరూ ఉన్నారని. నేషనల్ ఛానల్ సర్వేయే కాదు, చంద్రబాబు నాయుడు గారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. అందులో కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారని వస్తూ ఉంది. వీళ్ళ యాత్రలకు జనాలు రావట్లేదు. దాంతో పిచ్చి పిచ్చిగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు, ప్రజల్ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ అబద్ధాల్లో భాగంగా ఏంటంటే మళ్ళీ అతను ముఖ్యమంత్రి అయితేనంట పేదల్ని కోటీశ్వరులను చేస్తాడట. మరి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే అడుగుతున్నాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఎందుకు అప్పుడు కోటీశ్వరులను చేయలేదు? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ప్రజల్ని కోటీశ్వరులు చేయకుండా ఎవరైనా మిమ్మల్ని అడ్డుకున్నారా? మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయి మీరు ఏం చేశారు అప్పుడు? మీరు దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మీరు చేసింది ఏంటంటే 2 ఎకరాల నుంచి 2000 కోట్లకి ఎదిగారు. అలాగే తీసుకుంటే 500 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కట్టించుకున్నారు. కనీసం పేదలకి ఇల్లేనా కట్టించారా? వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచారా? ఏమీ చేయలేదు. అప్పుడు చేయింది, ఇప్పుడు మీరు చేస్తారు అంటే ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు? మీకేమైనా వాళ్ళు గజనీలు అనుకుంటున్నారా ప్రజల్ని మీరు? అలాగే మీ చేతిలోని రోబో రజనీకాంత్ అనుకుంటున్నారా ప్రజల్ని? మీరు చేసిన మోసాన్ని మర్చిపోతారా వాళ్ళు? అలాగే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పేదరిక నిర్మూలన కట P4 అనే ఫార్ములా తీసుకొస్తారట. ఆ P4 ఫార్ములా వింటుంటే నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే P4 ఫార్ములా అనేది పబ్లిక్ అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ఏవేవో చెప్తూ ఉన్నారు. అది P4 ఫార్ములా కాదు, P420 ఫార్ములా. ఆ పీలకు అర్థమేంటి తెలుసా? ఒక పీ అంటే పంగనామాలు, ఇంకో పీ అంటే పచ్చి అబద్ధాలు, ఇంకో పీ అంటే పచ్చ పత్రికలు, ఇంకో పీ అంటే పోట్లు. అంటే ఏంటి? వెన్నుపోట్లు. ఈ 4 పీలతోనే కదా మీరు ఆ రోజు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలను మభ్య పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజలకు లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ P4లకు తోడుగా మళ్ళీ కొత్తగా విజన్ 2047 అంట, అప్పుడు 2020 అని తీసుకొచ్చారు. ప్రజలు నిత్తనీలునా మోసం చేశారు. అందుకు మొన్న 19 ఎన్నికల్లో ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు 2047 అని తీసుకొచ్చారు. ఖచ్చితంగా 47 టైంకి మీ టీడీపీ అనేది కనుమరుగైపోవడం ఖాయమని తెలియజేస్తూ ఉన్నాను. మీరు 4 పీల మాట పక్కన పెట్టండి, ప్రజలు మీకు ఒకే ఒక పీ మిగిల్చారు, అదేంటంటే ప్రతిపక్ష హోదా. మీరు ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు ఆ ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉంచరు. మీరు చెప్పుకోవడానికి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ఇలాంటి పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్తూ ఫేక్ ఫార్ములాలు అలాగే ఫేక్ స్టోరీలు చెప్తూ ఫేక్ విజన్లు చెప్తూ ప్రజలను మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక ఫెయిల్యూర్ లీడర్ అనే విషయం ప్రజలందరికీ తెలుసని తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం తీసుకుంటే జగనన్న తాలూకా ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరం అంతా గొప్పగా పైకి వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు తాలూకా ఇమేజ్ రోజు రోజుకి అధపాతాలానికి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంటే లోకేష్ గారి ఫ్రస్ట్రేషన్ మరింతగా ఉంది.
ఎందుకంటే అతను మరింతగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ లో అతని పాదయాత్రను మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం లోకేష్ పాదయాత్ర జోకేష్ పాదయాత్ర అని అది టీడీపీకి ఒక పాడియాత్ర అసలు టీడీపీ వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు టీడీపీ పార్టీకి ఇది ప్రాణం తీసే యమగలం ఇది యువగలం కాదు టీడీపీ పార్టీకి ప్రాణం తీసే యమగలం అని టీడీపీ నాయకులే ఈ రోజు తలలు కొట్టుకునే పరిస్థితి ప్రజలు రాట్లేదు డబ్బులు ఇచ్చినా కూడా ప్రజలు రాని పరిస్థితో లోకేష్ గారు అసహనానికి గురైపోతున్నారు అసలే అతనికి అహంకారం ఎక్కువ ఆ అహంకారంతో దళితుల్ని అవమానించారు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ రోజు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని లోకేష్ గారు ఏమన్నారు దళితులకి దళితులు ఏం పీకేరు అని చాలా అవమానకరంగా మాట్లాడారు మీరు అవమానకరంగా మాట్లాడి మా భారతమ్మ మీద విమర్శలు చేయడానికి మీకు సిగ్గుందా అసలు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీకు అసలు బుర్ర పని చేస్తూ ఉందా మీరు దళితుల్ని తిట్టి మళ్ళీ భారతమ్మ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఏంటి మీకు జగనన్న అంటేనే భయం అనుకున్నాం ఇన్ని రోజులు కానీ తీస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా భయమే మీకు అలాగే మా భారతమ్మ అంటే కూడా మీకు చాలా భయం అని అర్థమవుతూ ఉంది మీకు ఒకటి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి దళితుల అంటే గౌరవం లేదు మహిళల్ని ఎప్పుడూ అవమానిస్తూ ఉంటాడు అంతకంటే ఘోరంగా ఈ రోజు లోకేష్ గారు అవమానిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు రాజకీయాల్లోకి రాజకీయాలు అసలు మాట్లాడని భారతమ్మ లాంటి మహిళల్ని ఎందుకు లాగుతున్నారు మీరు అసలు భారతమ్మను అవమానిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరిని కూడా అవమానించినట్టుగా మహిళలందరూ ఈ రోజు ఫీల్ అవుతూ ఉన్నారు భారతమ్మ మీద మీరేమైనా కామెంట్ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా అది తిరిగి మళ్ళీ మీ మీదే పడుతుంది మీరు మరొకసారి చెప్తున్నాను ఇలాంటి ఆరోపణలు గనుక చేస్తే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను లోకేష్ గారు ఇంకా చెప్తూ ఉన్నారు అతను స్పీచెస్ ఎప్పుడు జోక్స్ అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు కదా జగనన్న అంట 230,000 ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడట ప్రజలు నవ్వుతున్నారు ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 600,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజు యువత కోసం ఇచ్చారు అసలు మీరు మీ 5 ఏళ్ల పాలనలో గాని మీ నాన్నగారు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన పాలనలో గాని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు శ్వేతపత్రం విడుదల చేయండి మా జగనన్న ఇచ్చిన ఉద్యోగస్తులు ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా కనిపిస్తూ ఉన్నారు మీరు ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే ఒక్కరైనా మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కనిపిస్తూ ఉన్నారా 135,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 50,000 ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది 49,000 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు తీయడం జరిగింది అలాగే 6,500 పోలీస్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది 3,300 కోట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవన్నీ కలిసి 600,000 ఉద్యోగాలు ఈ రోజు జగనన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో తీసుకుంటే మరో 600,000 ఉద్యోగాలు ఈ రోజు పరిశ్రమలకు ప్రోత్సహించడం ద్వారా జగనన్న ఇచ్చారు మొన్ననే చూసాం మన విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ద్వారా 13,00,000 కోట్లు అదానీలు అంబానీలు లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు జగనన్న మీద నమ్మకంతో ఎంఓయూలు చేసుకుని మరో 600,000 ఉద్యోగాలు మన రాష్ట్రంలో ప్రజలకి యువతకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీ హయాంలో జరిగిందా ఎప్పుడు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేసరి కదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతని నిట్ట నిలువుగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మీరు సెల్ఫీలు తెగ దిగుతున్నారు కదా మీరు మోసం చేసిన నిరుద్యోగ యువత దగ్గర సెల్ఫీలు తెగండి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ లోకేష్ గారు ఇంకొక జోక్ చెప్తూ ఉన్నారు ప్రత్యేక హోదానంట మేము తీసుకురాలేదు జగనన్న తీసుకురాలేకపోయాడు అని చెప్తున్నారు అసలు ఆ మాట అనడానికి లోకేష్ గారు మీకు సిగ్గుందా ఏ మొహం పెట్టుకొని ఆ మాట అంటున్నారు ప్రత్యేక హోదాని తొంగలో తొక్కింది తెలుగుదేశం పార్టీ మీరు మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడే ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి అని చెప్పి ముడుపుల కోసం మీరు అమ్ముడుపోయారు ఆ రోజు నుంచి అంటే రాష్ట్ర విభజన జరిగిన నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారే అది మేము చాలా గర్వంగా ఈ రోజు చెప్పగలం ఎందుకంటే అంతగా ఎన్నో పోరాటాలు చేశారు కేంద్రంకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి కేంద్రంను మెడలు వంచేంత బలం లేదు అంటే కేంద్రం సఫిషియెంట్ గా ఎంపీలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి మన మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు మనకి ఇవ్వట్లేదు కానీ అందులో మా మిస్టేక్ ఏ మాత్రము లేదు
పూర్తిగా ప్రత్యేక హోదాను దొంగలో తొక్కింది తెలుగుదేశం పార్టీ, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఖచ్చితంగా జగనన్న వల్లనే వస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే లోకేష్ గారు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, బీసీలకి ఎస్సీలకి ద్రోహం చేశారట మా నాయకుడు. అసలు బీసీల బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే, దళితుల తలిత దైవం ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో 2,08,000 రూపాయలని డీబీటీ పద్ధతిలో పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు ఇస్తూ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇందులో ఈ 2,08,000 కోట్లలో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో ఉన్న పేదవాళ్ళకే ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి లంచాలకు కూడా తావు లేని పరిస్థితి సాచురేషన్ మోడ్లో ఈరోజు ఇస్తూ ఉన్నారు. బీసీలకు ఎస్సీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే, అలాగే వెన్నుపోటు పొడిచింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అందుకే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ చంద్రబాబు నాయుడిని మొన్న ఇంట్లో కూర్చోబెట్టారు. అలాగే లోకేష్ గారు రైతాంగం గురించి కూడా ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే, మొన్న 2 రోజులు వర్షం పడ్డాయట వెంటనే పంట నష్ట పరిహారం ఇచ్చేయాలంట. అసలు మీరు బుద్ధుండే మాట్లాడుతున్నారా? మీకు కనీస జ్ఞానం ఉందా? అసలు మీరు మంత్రి చేసిన వ్యక్తేనా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని కామన్ సెన్స్ కూడా మీకు లేదా? ఒకవేళ ఒక వర్షాల వలన ఇంకో కారణాలతో ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పంట దెబ్బతింటే పంట నష్ట పరిహారం అంచనా వేయడానికి ఒక కమిటీ వస్తుంది, కమిటీ అంచనా వేసి వాళ్ళకి ఆ సీజన్ ఎండింగ్ లోపు ఆ నష్టపరిహారం ఇస్తారు. అలాంటిది ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా 2 రోజులు వర్షాలు పడితే పంట నష్ట పరిహారం ఇవ్వాలి అని మీరు చెప్తున్నారంటే మీరు ఎంత అవగాహన రాహిత్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా 2,550 కోట్లు ఎగ్గొట్టారు. వాటిని ఎవరిచ్చారు? జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఈ 4 ఏళ్లలో ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకి 1,900 కోట్లు ఇవ్వడం జరిగింది. అంతగా రైతు పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీ చంద్రబాబు నాయుడు గారి కాలంలో రాష్ట్రమంతా కరువుతో అల్లాల్లాడేది. మీరు రైతాంగాన్ని పట్టించుకోకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా పట్టణాలకి వలస కూలీలుగా వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ పట్టణాల్లో ఉన్న రైతులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి తమ వ్యవసాయాన్ని మళ్లీ చేసుకుంటూ దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ కండువ భుజాన్ని వేసుకొని గ్రామాల్లో తిరుగుతూ దర్జాగా గౌరవంగా ఈరోజు బ్రతికే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు లోకేష్ గారు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మన ఉత్తరాంధ్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకో రకంగా పిచ్చి పిచ్చి ప్రాలాపాలను చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి కోసం, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. అసలు మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే అర్హత ఉందా? అసలు మీ నాయకుడు, మీ ప్రభుత్వం 3 సార్లు ఈ రాష్ట్రాన్ని ఏలింది. ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్పోర్ట్ కట్టారా? ఒక పోర్ట్ కట్టారా? అలాగే ఒక మెడికల్ కాలేజ్ కట్టారా? మీరు ఏ అర్హతతో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు? ఈరోజు తీసుకుంటే రేపే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయబోతున్నారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే మనం చూసాం మొన్ననే శ్రీకాకుళంలో మూలపాడు పోర్టుకి శంకుస్థాపన చేశారు. వీటన్నిటి వలన కొన్ని 1,00,000 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోతూ ఉన్న పరిస్థితి. ఉత్తరాంధ్ర అభివృద్ధి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసెంట్ 4 మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు, అలాగే ఒక ట్రైబల్ యూనివర్సిటీని కూడా కడుతూ ఉన్న పరిస్థితి. అలాగే ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి, ఒకవైపు గ్రామ సెక్రటేరియల్ అయితేనేం, రైతు భరోసా కేంద్రాలు అయితేనేం, విలేజ్ క్లినిక్లు అయితేనేం, ఇలా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకి రాజధాని ఇచ్చి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కూడా చేయడానికి కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డులు పెట్టినా ఆగకుండా ముందుకు వెళ్తూ మన ఉత్తరాంధ్ర ప్రజల కోసం, మన అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు. అది మన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేసి గొప్పలు చెప్తూ సెల్ఫ్ డబ్బాలు కొడుతూ ఉంటారు. కానీ 40 సంవత్సరాల్లో అతను చెయ్యిన అభివృద్ధిని
కేవలం 45 నెలల్లో మన ముఖ్యమంత్రి గారైన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసి చూపించారు. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ బాగా ఎక్కువ, జగనన్నకి తీసుకుంటే క్రెడిబిలిటీ ఎక్కువ. చంద్రబాబు నాయుడు అనేవాడు చీటర్ అని ప్రజలందరూ నమ్ముతున్నారు, జగనన్న అనేవాడు లీడర్ అని ప్రజలందరూ నమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గనుక ఓటేస్తే మోసానికి ఓటేసినట్టుగానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నమ్ముతున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే జగనన్నకే ఓటేయాలని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే జగనన్నకే ఓటేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నమ్మే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కల్పించారు. ప్రతిపక్షాలకి ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి గానీ లోకేష్ గారికి గానీ అతని అనుచరులకు గానీ 600 అయినా అగ్రహారం బీడైనా కూడా మళ్ళీ 2024 లో జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం. 2024 లో 175కి 175 సీట్లు వస్తాయి, ఒక్క సీటు కూడా తగ్గేదే లేదు అని మీకు సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న కూర్చున్న సీటు ఒక ఇంచు కూడా మీరు కదపలేరు. అలాగే ఇలాంటి అబద్ధపు ప్రలాపనలు గనుక మీరు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నారు. మీకు ఇప్పుడు వచ్చిన కనీసం ఈ ప్రతిపక్ష హోదా కూడా రానున్న రోజుల్లో రాదు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.